అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పోలీసులు కూడా భారీ ఎత్తున వస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇలాంటి వాతావరణం ఉందంటారు, అక్కడ టీడీపీకి చెందినటువంటి శ్రేణులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా చూస్తే చంద్రబాబుని ఈ నేపథ్యంలో ఆయన్ని రాత్రి నుంచి కూడా బతులగిరి ఆయన్ని లేపాలని చెప్పని ప్రయత్నం చేశారు, దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఏదైతే వెళ్ళినట్టుగా చంద్రబాబు తోటి ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు, ఆయన్ని అర్ధరాత్రులు వెళ్లి నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఇటు అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేయడానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తప్పుపడుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఇదే అంశానికి సంబంధించి స్పందించారు. ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడు జరగలేదు. రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి దగ్గరికి అర్ధరాత్రులు అరెస్ట్ చేయడానికి వెళ్ళడం ప్రశ్నిస్తున్న విషయం, కానీ పోలీసుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనబడటం లేదు. ఇటు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం నుంచి అటువైపు పెద్ద వచ్చిన పోలీసులంతా కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో తప్పకుండా అదే విధంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కేడర్ అంతా కూడా దీన్ని తప్పుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని మేము ఒప్పుకోమని చెప్పని పార్టీ కేడర్ అంతా కూడా రోడెక్కిన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే నంద్యాల నుంచి వస్తున్న క్రమంలో అక్కడి నుంచి చూడొచ్చు, ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా చూడొచ్చు, ఇటు బాపట్ల జిల్లాలో చూడొచ్చు, ఇటు పల్నాడు జిల్లాలో దారి పొడుగుతున్న చంద్రబాబు వాహనాన్ని అడ్డుకోవాలనే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా రోడ్డెక్కిన పరిస్థితి. చంద్రబాబుని వదిలిపెట్టాలి, అక్రమంగా అరెస్ట్ చేసి నిర్వహిస్తున్నారు, ఎక్కడికెక్కడ రోడ్ల మీదే వాహనాలను పెట్టి అదేవిధంగా రోడ్ల మీదే వాహనాల టైర్లను తగలబెట్టిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అంతా మొత్తం మీద ఇటువంటి అక్రమ అరెస్ట్ని తాము సహించం, చంద్రబాబుని వదిలిపెట్టి వెళ్ళాలంటూ కూడా పార్టీ కేడర్ డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక, ఇక చిలకలూరిపేట హైవే పైన కూడా బైఠాయించినట్టు కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు, మనం చూస్తున్నాం ఏబిఎన్ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఆపలేదన్నా అటు తీ